హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చిందా, నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి ఈరోజు నిన్న మొన్న వ్లాగ్సే పెట్టలేదండి. ఈరోజు ఉదయాన్నే పని స్టార్ట్ చేశాను. ఉదయాన్నే ఇంకా ఏం జరిగినా సరే మన నథింగ్ న్యూ అనుకుంటూ వెళ్ళిపోవాలని, మనసు ఏం బాగుండట్లేదండి. ఏదో ఒక ఆలోచనలు వచ్చి మనసు అలజడిలోకి వచ్చేస్తుంది. ఈ కారణంగా నిద్ర లేదు, తిండి లేదు, ఆరోగ్యం బాగలేదండి. ఏదో ఒక చెత్త చెదారం అంతా వద్దనుకున్నా కానీ మనసు శుభ్రంగా ఎంత పెట్టుకోవడానికి ట్రై చేస్తామో అంత చెత్త వచ్చి కూర్చుంటూ ఉంటుంది. జీవితం అన్నాక ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి కదండి. చిన్న చిన్న సమస్యలను కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా ఊహించుకొని బాధపడిపోతూ ఉంటాము. ఆ కారణంగానే నాకు ఈ 2 రోజులుగా పనికిరాని చెత్త అంతా మనసులోకి వచ్చి చేరిందండి. బాగా మాకు మెడిటేషన్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు, మంచి ఆలోచనలు ఉన్నాయి అంటే మన మనసు బుద్ధిలో ఆ వాతావరణం కూడా మంచిగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మంచి వైబ్రేషన్స్ మనలో ఉన్నాయి అంటే ఆరోగ్యం కూడా మనల్ని బాధించదు అని చెప్తూ ఉంటారు. అయితే నేను మంచి వైబ్రేషన్స్కి బదులుగా చెడు ఆలోచనలు మనసులోకి వచ్చి కూర్చున్నాయండి. చెడు అంటే ఇది ఎట్లా అది ఎట్లా, ఇది ఏదో ఒక ఆలోచనలు మనం కానివన్నీ కూడా మనవి అనుకొని తీసుకునేస్తూ ఉంటాము. ఈ కారణంగా బాగా చాలా డిస్టర్బ్ అయిపోయానండి 2 రోజులు. ఇంకా అసలు వ్లాగ్స్ కూడా చేయలేకపోయాను, ఏం పట్టించుకోకుండా సైలెంట్గా పడుకునేశాను. ఇంక తప్పదు కదండి, ఎన్ని రోజులు పడుకున్నా మన రొటీన్ పనులు మనం చేసుకుంటూనే ఉండాలి కదా. హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయిందండి. ఎంత అదే చెప్పాను కదా, చెత్త మన మనసులోకి వచ్చింది అంటే ఆ చెత్తకు తగినట్టుగానే మనసు అలజడిలోకి వెళ్ళిపోతుంది. తిండి తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు, ఏదో ఒక ఆలోచన. చెత్తలు చిమ్మేసి స్నానం చేసి వచ్చి దీపం పెట్టానండి. చూడండి రోజాలు ఫ్రెష్గా ఉన్నాయండి. ఈరోజే తెచ్చారు మా వారు రోజాలు, అరటిపళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు తెచ్చారండి. అవి చాలా స్వీట్, ఇవి ఇష్టంగా తింటానండి నేను. ఇదిగోండి మళ్ళీ కూడా ఈ పనస్తోనలు తెచ్చారు. మొదటిసారి అండి ఈ సీజన్కి మొదటిసారి తేవడము. కనిపిస్తే మాత్రం ఫ్రెష్గా ఉన్న అన్ని రకాల పండ్లు తెస్తారండి మా వారు. తినడానికి ఓపిక ఉండాలే కానీ ఫ్రెష్ పండ్లు తెస్తూ ఉంటారు. పిల్లలుగాను ఉన్నారంటే ఇష్టంగా తింటారండి. ఇదిగోండి టమోటో రైస్ చేశాను. నిన్న చెప్పాను కదా రైస్ అంతా అన్నం వండినట్టే ఉండిపోతుంది, మిగిలిపోతుంది. అది రోజు ఏదో ఒకటి చేసి సేల్ చేస్తున్నానండి. అది పులిహోర చేశాను. నిన్న గారెలకు వేసానండి. గారెల పిండి ఉంటే అది చిట్టి చిట్టి గారెలు వేసాను కొన్ని. అవి వేసి టిఫిన్ తినేసామండి. ఇంకా బట్టలు నిన్న సాయంకాలం వాషింగ్ మిషన్కి వేసారు మా వారు. చూసి చూసి ఎందుకంత డల్గా పడుకొని ఉంటున్నావని అరుస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఇంకా లేచి బట్టలన్నీ మడుస్తున్నానండి, పనులన్నీ చేసుకొని. నిన్న ఆయనే వేసి ఆరేశారు పాపం వాషింగ్ మిషన్లో. ఇదిగోండి బనీన్లు, కొబ్బరికాయలు తాగుతానండి. ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగుతాను. ఆ కొబ్బరికాయలు కొట్టడానికి పోయి తెల్ల బనీన్లు వేసుకొని ప్రతి బనీను కర్రేనండి, కర్రలు అంటుకునేస్తున్నాయి. మా వారికి చెప్తే వినరు, బనీన్ మీద కొట్టద్దు అని కొబ్బరికాయలు అంటే వినరు. ప్రతి బనీన్ కొత్త బనీన్లన్నీ ఇలా పాడు చేసుకున్నారండి. ఇంకేం చేయలేము, చిన్నపిల్లల్లాగా వాళ్ళకి చెప్తూ ఉండాలంటే మనకే విసుగొస్తుంది కదా. ఈ బట్టలన్నీ ఇంకా ఐరన్ బట్టలన్నీ సపరేట్గా మడిచాను. ఇవన్నీ డైలీ వేర్ బట్టలండి. అయితే మీరు ఎలా ఉన్నారు? ఈ 2 రోజులుగా మీతో మాట్లాడకుండా మనసు కూడా చాలా బాధగా ఉందండి. అయ్యో రోజు చేసేదాన్ని కదా, ఒక 10 మంది 20 మంది చూసినా కానీ వాళ్ళు నా మాటలు వింటూ ఉంటారు కదా అనే సంతృప్తి ఉండేది నాకు. నేను ఇంట్లో మాత్రం మాట్లాడడం చాలా తక్కువ అండి. రోజంతట్లో కలిపి అందరితో మాట్లాడితే ఒక 10 మాటలు ఎక్కువ అండి మాట్లాడేది. మరి కోపం వస్తే మాత్రం గంటలు మాట్లాడుతూ ఉంటాను, అరుస్తాను బాగా ఇంట్లో అందరిని. ఏదన్నా తప్పు జరిగింది అంటే తప్పదండి, కొన్నిసార్లు వాళ్ళకు మనం బాధ కలిగిస్తుందని, వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుందన్నా కానీ అరవాల్సి వస్తుంది కొన్నిసార్లు, అంతే కదండి. మా ఇంట్లో వాళ్ళకు కోపం వచ్చిందంటే నేను సైలెంట్ అవుతాను, నాకు కోపం వచ్చిందంటే వాళ్ళు సైలెంట్ అయిపోతూ ఉంటారు. అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటామండి. అయితే ఇల్లు అయితే ప్రశాంతంగానే ఉంటుందండి, 95% ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేనే ఏదైనా అలజడిలోకి వెళ్ళిపోయానంటే మొత్తం సైలెంట్ అయిపోతుందండి ఇల్లంతా కూడా. నేను లేచి తిరుగుతూ ఉంటే అందరూ హుషారుగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు.
నేను డల్ అయ్యానంటే ఇంక అందరూ డల్ అయిపోతారండి. అది అలవాటైపోయింది ఇంట్లో వాళ్ళకి, నాకు కూడా. ఇంకేం చేయలేం కదా, వద్దనుకున్నా కానీ చెత్త తెచ్చి మన ఇంట్లో పోసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారంటే, పనులు మాటలు పనుల వల్ల మన ఇంట్లో ఉండే మనశ్శాంతిని కూడా దూరం చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చెత్త ఎట్లంటే, మనం వద్దనుకుంటే చెత్త తోసి పక్కకు తోసి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. వాకిళ్ళు చెత్త, అలా ఒకరు వాకిలి చెత్త మన ఇంట్లోకి వస్తే ఎంత గాబరాగా ఉంటుందో. మన పరిస్థితి కూడా అలాగే, మనసు అలజడిలోకి వెళ్ళిపోయిందంటే అలాగే ఉంటుందండి. ఉంటానండి.